ఉన్నారా అంటే 68% మంది అవునని 32% మంది కాదు అన్నారు. ఇక ఆసక్తికరంగా తెలంగాణకు సంబంధించి బడ్జెట్ ఒక చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఓటు అనే అకౌంట్ బడ్జెట్ కే వెళ్తారని, ఇంకా బడ్జెట్ తయారు కాలేదని, ఆర్డినెన్స్ సరే రెడీ అవుతోందని, అయినా కూడా ఇంకా బడ్జెట్ టాస్క్ ఫోర్స్ కమిటీలని ఇట్లా రకరకాలుగా, ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలతో కూడా సరిగా పని జరగలేదని సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై ముందుగా వేరే గారు మాట్లాడతారు. బడ్జెట్కు సంబంధించి ఒకటి, ప్రభుత్వం చెప్పేది అధికారుల కేటాయింపే ఇంకా సక్రమంగా జరగలేదు, దాని మూలంగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఎస్టిమేట్స్ రెడీ చేయలేకపోయాం దీనివల్ల. సరే, దాంట్లో నిజానిజాలు ఏమిటి అనేటువంటిది మనం చెప్పాలి. ఇంకో ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి చేసింది. అటు ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి చేసింది. దానికి వీళ్ళు చెప్పొచ్చు సమాధానం, వాళ్ళు హడావుడిగా పాత పద్ధతుల్లో చేశారు, మేము మొత్తం రివ్యాంప్ చేసి మొత్తం మార్చి కొత్త తరహాలో నడపబోతున్నామని ఈ ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ బయటికి కనబడుతున్నటువంటి కొన్ని సిగ్నల్స్ కొన్ని అపోహలకు అనుమానాలకు లేదా కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి పాత్ర కీలకం బడ్జెట్ తయారు చేయడంలో, కానీ ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి చర్చలు ఎక్కడ ఈటల రాజేందర్ గారి పాత్ర కనిపించట్లేదు. ఆ సమీక్షల్లో కానీ, అధికారులతో డీల్ చేసే దగ్గర కానీ, చివరకు బడ్జెట్ సమావేశాలు వాయిదా వేస్తున్నాం, మేము అక్టోబర్లో సమావేశపరుస్తాం అనేటువంటి మాట కూడా ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చింది తప్ప ఫైనాన్స్ మినిస్టర్ నోటి నుంచి రాలేదు. అంటే బడ్జెట్కు సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నటువంటి చర్చల్లో ఆర్థిక మంత్రిని పూర్తిగా పక్కన పెట్టారా అనేటువంటి అభిప్రాయానికి అవకాశం ఇస్తున్నారు. అందుకని లోపల ఏం జరుగుతుంది, నిజంగా అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే అంతా ముఖ్యమంత్రి చుట్టూ తిరగడం వల్ల ఈ జాప్యం జరుగుతుందా, ఈ రెండూ కాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అంటూ పెడితే ఆ తర్వాత నుంచి సమస్యలు పరిష్కారం చేయమని అడిగేవాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవి వాయిదాలు పడతా ఉంటే, వాయిదాల మీద వాయిదాలు నడుస్తూ ఉంటే సమస్యల గురించి చర్చ వెనక్కిపోతుంది అనేటువంటి ఎత్తుగడలు కూడా అందులో ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా 4 రోజులు పోతే తేలేటువంటి అంశాలు. కాకపోతే ఎంత వాయిదా వేసినా 4 రోజులు వాయిదా వేయచ్చు, 2 నెలలు వాయిదా వేయచ్చు, ఆ తర్వాత నామమాత్రంగా పక్క రాష్ట్రం వాళ్ళు చేసి ఇప్పుడు మీ మీద వాళ్ళ మీద విమర్శలు రావడానికి కూడా అవకాశం ఉంది కదా. ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రజల్ని కాస్త సమస్యల వైపు ప్రజల దృష్టి రాకుండా చూడడానికి ఇది ఒక ఎత్తుగడ కూడా కావచ్చు. కానీ ఒకవేళ ఈ ఎత్తుగడే అయితే ఎంతో కాలం చేయలేదు, ఏముంది వచ్చే మార్చి తర్వాత ఒకటండి. ఇప్పుడు ముందు ఏమని చెప్పారు, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఉభయలు మాట్లాడుకొని మీరు 8వ తారీఖు దాకా మీద ఉంది కదా, మీరు 6 రెండో లేదో ముందు చేసుకోండి, తర్వాత మేము 10వ తారీఖు నుంచి మేము పెట్టుకుంటాం, నిమజ్జనం 8 9 అయిపోతుంది కదా, హడావిడి తగ్గుతుంది, మేము పెట్టుకుంటాం అని చెప్పారు. దాని తర్వాత ఏమన్నారు, సెప్టెంబర్లో అని చెప్పన్నారు. సెప్టెంబర్ పోయి ఇప్పుడు ఏమంటారు, దసరా దీపావళి తర్వాత పెడుతున్నారు. ఇది వారు అన్నట్టు ఒక ఆలోచనతోనే సమిష్టిగా ఆలోచించి చేసేటటువంటిది విషయం ఇది కాదనేది స్పష్టంగా మనకు తెలిసిపోయింది. ఇది ఏకఛత్రాధిపత్యంగా కుటుంబ పరిపాలనతోనే జరగాలి అన్నట్టు ఆలోచనతోనే తను నేను ఏదో చేసేస్తా ఏదో చేసేస్తా, 100 రోజులు ఏం చేయలేదు, 100 రోజులు మిగతా రాష్ట్రం పక్క రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం కూడా బడ్జెట్ పెట్టేశారు. ఇటు ఉన్నటువంటిది 6 నెలల బడ్జెట్ ఇది, అంతే కదా. అక్టోబర్ అంటే 5 మాసాలే, ఇంకా అక్టోబర్లో పెడితే మీరు 5 మాసాలే, దీనికి ఇంత తతంగం చేయాల్సినటువంటి అవసరం లేదండి. కాకపోతే ఇది ఒకటి నెగ్లిజెన్స్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఏ రకంగా ఎగతాళి చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ని ఫైనాన్స్ మినిస్టర్ని కూడా ఏ రకంగా పక్కన పెడుతున్నాడు, మాట్లాడేదంతా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, గవర్నర్ గారి దగ్గర పోయినప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ని తీసుకో, సరే అది వాళ్ళ ఆంతరంగికం అనుకోండి, ఆ ఆంతరంగం జరుగుతున్న విషయాలు అనుకో మనకు కాదనం. కానీ ప్రభుత్వం అన్న తర్వాత ఏ డిపార్ట్మెంట్స్ ఏముంది అనేది ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈ బడ్జెట్లో. ఓకే, టాస్క్ ఫోర్స్ చేసేసామన్నారు, టాస్క్ ఫోర్స్ చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడే తీసుకుంటున్నా అంటున్నారు. ఈ ముఖ్య ఫైనాన్స్ మినిస్టర్ ఆయన చెప్పాలి కదా, ఇక్కడ పద్ధతిగా జరగలేదు, క్లారిటీ రాలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఏం చేస్తారు, లేదు ఆరోగ్యశ్రీ ఏం చేస్తారు, వాడికి ఎట్లా ఇదే రూపంలో కంటిన్యూ, ఇటువంటి వివరణ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి. నిన్న సిఎస్ దగ్గర సమీక్షలో బయటపడింది. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి కదా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా దానికి సంబంధించి కేసీఆర్ గారు ఇవ్వాలి కదా వివరణ, విధాన నిర్ణయాలు అక్కడి నుంచి రావాలి కదా. కానీ అలా కాదు కదా, ఇప్పుడు వీళ్ళు ఆర్థిక మంత్రి అన్ని చేయాలి. ఓకే, కానీ ఒక విషయం ఉండేది, ఆఫీసర్లు లేని మాట నిజమే, అది ఒప్పుకోవచ్చు. ఓ సంధి కాలంలో ట్రాన్సిషన్ టైంలో ఈ బడ్జెట్ వచ్చింది. అది వీరు రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు 5-6 నెలల కోసం ఇంత అవస్థపడాల్సిన పనేం లేదు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని అన్ని పద్దులకి జవాబులు చెప్పి వారు హామీలు ఇచ్చినటువంటివన్నీ దీంట్లో రిఫ్లెక్ట్ చేయలేకపోవచ్చు, ప్రశ్నించరు కూడా. ఓ తాత్కాలికమైన బడ్జెట్ లాంటిది,
అది లేకపోతే అనామతుల్లో రాసుకుంటారా? స్టేట్ గవర్నమెంట్ కదా, దే హావ్ టు ఆన్సర్ కదా. అంచేతే బడ్జెట్ ఆపుకోవాల్సిన అవసరం మాత్రం నాకు అనిపించట్లేదు. తప్పకుండా ప్రజెంట్ చేయొచ్చు. ఈటెల రాజేందర్ గారు, కేసీఆర్ గారు, తక్కినటువంటి కేటీఆర్ గారు, తక్కినటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, తయారు చేసి బడ్జెట్ ప్రెజెంట్ చేయడానికి ఏ రకమైన ఇబ్బంది? నాయక్ గారు చెప్పండి, మంత్రులు నామమాత్రంగా అవుతున్నారని కూడా వారు విమర్శిస్తున్నారు. చాలా విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఏదో మనం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాం కనుక కప్పి పుచ్చవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదంటే బయట నుంచి ప్రతిపక్ష వాళ్ళు అంత కేసీఆర్ చేతిలోనే ఉంది, మంత్రులకు ఏదో అవకాశం ఇస్తలేరు, ఇది ఇక్కడే కాదు, రాజీవ్ గారిని కూడా ఏదో అన్నారని అన్నారని అదే ఏది మన ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు జరిగినాయి, మన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా జరిగినాయి, ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఒక కోణం లేదంటే అనేక బలిదానాల మీద తెలంగాణ తీసుకొచ్చినాం కనుక ఈ తెలంగాణ ప్రజలు అయితే ఆశిస్తున్నారో దానికి అనుగుణంగా కొంత చేయాలనేటువంటి ఆయన మనస్తత్వం ఆయన మనసులో ఉందండి. అది వాస్తవం, అది ఎవరు నమ్మినా నమ్మకునా. ఒక స్వపేక్ష, ఆయనకు స్వార్థం ఉండే నేను ఏదో చేయాలి అనేటువంటిది కాకుండా ప్రజలకు నేను అనుకున్నది ఇవ్వాలే, ఇవ్వకపోతే నేను చరిత్రలో నాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయంలో ఒక దానికి 10 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అన్నట్టు అధికారులు పంపిణీ లేదు సార్, అధికారులు లేదు. మాకు ఇక్కడ ఉండడానికి రెసిడెన్స్ కొరకు ఒక 4 ఎంపీలకు ఇక్కడ అకామిడేషన్ ఏమంటే 6 నెలల కింద ఇప్పుడు 2వ తారీఖున లెటర్ ఇస్తే ఒక్క అధికారి లేడు సరిగా. వాళ్ళందరూ ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఇచ్చినటువంటి అధికారి వికాస్ రాజును ఆంధ్ర కేసీను ఆయన సంతకం పెట్టడానికి ఏం ఆయన పెట్టమంటే సంతకం పెట్ట అంటే ఆయనకున్న అనుమానాలు ఆయన నేను అటుపోతానా ఇటు ఉంటాను మళ్ళీ ఏమవుతుంది ఏమవుతుంది నిజమండి. ఒక్క ఏ ఒక్క అధికారి కూడా దాన్ని దాని కారణంగా చూపించి దానికి కారణం కాదు, వినండి, ఉండాలి కదా సార్. ఇప్పుడు ఏదైనా ఫైనాన్స్ చేయాలంటే మినిస్టర్ గురించి చేస్తారా అండి? మనకు అంటే దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉండాలి, మినిస్టర్ కూర్చోవాలి దాని మీద. ఆల్రెడీ ఒక తయారైన ముసాయిదాని తీసి పక్కన పెట్టి మళ్ళీ అప్పచెప్పి కూడా గందరగోళంగా ఉందని సిఎస్ దగ్గర ఎందుకు వచ్చింది అది? ఇప్పుడు తండాలని గ్రామ పంచాయతీ చేస్తా అంటాడు ఒక విషయం, ఎందుకంటే గ్రామ పంచాయతీ అయితే ఎంత బడ్జెట్ కేటాయించాలి ఇప్పుడు ట్రైబల్స్ కి? ఇప్పుడు ఏం చేయలేదు 100 రోజులు అని అంటున్నారు కదా. 43 విషయాలను 6 గంటలు ఒకసారి క్యాబినెట్ లో అప్రూవల్ అయినాక క్యాబినెట్ అయినాక దాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుందా అండి? చేయగలిగితే చేస్తారు, లేదు క్యాబినెట్ అయినా డబ్బులు ఉంటేనే కదా చేయగలిగేది. ఏ ప్రభుత్వం దాని కొరకే జరుగుతుంది, కమిట్మెంట్ ఇచ్చినట్లు లెక్క. ₹19,000 కోట్లు ఇప్పుడు అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది అంటున్నారు కదా. ఇక్కడ అక్కడ అంటే బడ్జెట్ సకాలంలో పెట్టలేకపోవడం, తాత్కాలిక బడ్జెట్ మళ్ళీ పెట్టు అక్కడ ఇష్ట అవుతుంది కారణం చెప్తున్నా కదా. ఏ కమిట్మెంట్ కొరకు అక్కడ పార్లమెంట్ ఏదైతే క్యాబినెట్ ఒప్పుకున్నదో దానికి అనుగుణంగా బడ్జెట్ పెట్టవలసిన ఆశయం మంచిదే. ఆశయం కొరకు ఇది కొంత డిలే అవుతుంది తప్ప దాన్ని పెట్టుకోండి, ఇవాళనే పెట్టాలి రేపన్న పెట్టాలి, బడ్జెట్ ని పెట్టకుండా ఉండలేము కదా. ఈ బడ్జెట్ 5 సంవత్సరాల దాకా ఉండదు కదా, ఏంటంటే ఉండదు. అంటే స్థూలంగా నాకు తెలిసి ఏ ప్రభుత్వం అయినా సరే స్థూలంగా మా పార్టీ మా ప్రభుత్వ విధానం ఇది అని ఆఫీసర్లు చెప్పేస్తే వాళ్ళు మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఇక్కడ ఆ క్లారిటీ ఏదో కొంత గందరగోళంగా ఇంకా ఎక్కువ చేయాలని బాగా చేయాలని తాపత్రయంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల కొరత అయితే బ్రహ్మాండ చాలా ఉందండి, ఇబ్బంది అవుతుంది. పక్క రాష్ట్రానికి ఇన్పుట్ సబ్సిడీ 4,600 కోట్లు అయితే రిలీజ్ అయినాయి కదా, మిగతా వాటికి మనం మరి అనుకున్నది మనం ఎట్లా ఇచ్చాం కదా. బడ్జెట్ లేకుండా ఇవ్వడం, బడ్జెట్ లేకుండా ఇవ్వడం మంచిది. ఏదైనా విషయాల్లో జాగ్రత్తగా ఉంటే విమర్శలకు ఆస్కారం, లాంగ్ టర్మ్ లో ఇది పనికి రాదు. మీరు బడ్జెట్ లేకుండా ఏ కమ్యూనిటీకి ఎవరికైతే మాట బాగా చేయాలని తాపత్రయం ఉండొచ్చు, వేరే 2వది లేదు అధికారుల కమ్యూనిటీలకి డిలే వల్ల కమ్యూనిటీలకి ఏమైనా సహాయం జరుగుతుందా? అది చూడాలి, డిలే అవుతుంది కదా సార్. రైట్, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంపై ప్రజలకు టీడీపీ బీజేపీలు భ్రమలు కల్పిస్తూ మభ్యపెడుతున్నాయన్న లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 70% మంది అవునని 30% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. దీక్షితులు గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, వీరయ్య గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. ప్రసాద్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.